వైష్ణవి రెస్టారెంట్ అండి. ఇది బిగ్ బజార్ ఆపోజిట్, విజయనగర్ దగ్గర ఉందండి. విజయవాడలో మా దగ్గర మీకు స్వచ్ఛమైన నెయ్యితో తయారు చేసిన చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, చైనీస్, తందూరి రీజనబుల్ రేట్స్కి మీకు సప్లై చేస్తామండి. నాణ్యమైన ఫుడ్ జనాలకి ఇవ్వాలన్న సదుద్దేశంతో మేము రెస్టారెంట్ పేరులో తేవడం జరిగింది. పబ్లిసిటీ లేదండి, టీవీ యాడ్ కానీ పేపర్ యాడ్ కానీ ఏమి లేదండి. ఓన్లీ మౌత్ పబ్లిసిటీ మీద మాకు బిజినెస్ జరుగుతూ ఉంది. మా దగ్గర మాకు వచ్చేసిన కస్టమర్లు వాళ్ళు మా దగ్గర ఫుడ్ తిన్న తర్వాత వాళ్ళు ఇచ్చే వాళ్ళు ఫుడ్ బాగుందని చెప్పడంతో మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ఓన్లీ మౌత్ పబ్లిసిటీ మీద మాకు బిజినెస్ జరుగుతుందండి. మాది వైష్ణవి ఫ్యామిలీ రెస్టారెంట్, విజయవాడ బీసీ రోడ్, బిగ్ బజార్ ఆపోజిట్. మీ కుటుంబం అందరూ మీ కుటుంబం వచ్చి మా ఆతిథ్యాన్ని స్వీకరిస్తారని కోరుకుంటూ ఈ కొండారెడ్డి కోరుకుంటున్నాను. వైష్ణవి ఫ్యామిలీ రెస్టారెంట్. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు విజయవాడ టైమ్స్. ఇది పేదవాడి గుండె చప్పుడు. ఈ రోజు మనం ఉన్నామండి విజయవాడ బీసెంట్ రోడ్ లోని వైష్ణవి ఫ్యామిలీ రెస్టారెంట్ లో. ఈ వైష్ణవి ఫ్యామిలీ రెస్టారెంట్ బిగ్ బజార్ ఆపోజిట్ లో ఉందండి. ఆ విశేషాలన్నీ మనతో పంచుకోవడానికి లక్ష్మిరెడ్డి, భూమిరెడ్డి గారు ఉన్నారండి. సో వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. సార్ చెప్పండి సార్, ఇక్కడ ఈ రెస్టారెంట్ యొక్క ప్రత్యేకత ఏంటి? మరి ఈ రెస్టారెంట్ స్టార్ట్ చేసి ఎంత కాలం అవుతుంది సార్? దీనికి షార్ట్లీ మేడం 1 మంత్ అవుతుంది. ఈ రెస్టారెంట్ స్టార్ట్ చేసి మే 12 స్టార్ట్ చేసాం. అయితే మా దగ్గర స్పెషాలిటీ ఏంటంటే చికెన్ దమ్ము, ఆల్రెడీ చైనీస్ తందూరి మా ప్రత్యేకత. మాకు ఈ 1 మంత్లో ఎటువంటి యాడ్ లేకున్నప్పటికీ మమ్మల్ని ప్రజలు చాలా ప్రత్యేకంగా ఆదరిస్తున్నారు. మా దగ్గర ఉన్నటువంటి ఓన్లీ మౌత్ పబ్లిసిటీ ద్వారా మేము ఆ యొక్క క్వాలిటీ కూడా మెయింటైన్ చేయడం ద్వారా మమ్మల్ని ప్రజలు ఆదరిస్తున్నారు. ఎక్కువ చైనీస్ ఐటమ్, ఎక్కువ చైనీస్ ఐటమ్. మాకు తందూరి రోల్స్ కానీ మా యొక్క ఇది కొంచెం స్పెషల్గా ఉంటుంది మా దగ్గర. అంటే ఏది ఎక్కడ రాజీ పడకుండా ఇక్కడ కస్టమర్కి అందుబాటు ధరల్లో, చాలా మార్కెట్లో ఉన్నటువంటి ధరల కంటే తక్కువ ధరలో కస్టమర్కి అందుబాటు ధరలో కస్టమర్కి సమీపంగా ఉంటున్నాము. మా యొక్క టార్గెట్ ఏంటంటే కస్టమర్ని త్వరగా రీచ్ అవ్వాలి, మంచి క్వాలిటీ ఫుడ్తో విజయవాడ ప్రజలకు మంచి క్వాలిటీ ఫుడ్ ఇచ్చి వారి యొక్క మనసును గెలుచుకోవాలనేది మా యొక్క ఆకాంక్ష. ఇప్పుడు వైష్ణవి రెస్టారెంట్ లో మనతో పాటు కొన్ని పిచ్చారెడ్డి గారు ఉన్నారండి. సో వారిని అడిగి వైష్ణవి రెస్టారెంట్ గురించి ఇంకేం వెరైటీస్ ఉన్నాయో మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. సార్ చెప్పండి సార్, మరి లక్ష్మిరెడ్డి గారు వైష్ణవి రెస్టారెంట్ లో సో తందూరి రోల్స్ తో పాటు నాటుకోడి పులుసు అంటే, మరి ఫిష్ అంటే, ప్రాన్స్ అంటే, ఇవన్నీ స్పెషల్స్ అంటే, మరి కస్టమర్స్ ఎక్కువ ఇష్టపడేది ఇక్కడ స్పెషల్ గా అంటే సైలెంట్ గా ఉంటుంది. కింద 2 ఫ్లోర్లు ఏసీ, 2 ఫ్లోర్స్ ఉన్నాయి. 2 ఫ్లోర్స్ ఏసీ, లిఫ్ట్ సౌకర్యం అన్నీ కావాలని ఒక అమరావతి రాజధానిలో చాలా ముందుగా ఎందుకు ప్రిపేర్ అయ్యామంటే కొన్ని సంవత్సరాలు కష్టపడి శ్రమించి చాలా చేసాం. ఇవన్నీ కాదు, ఇక్కడ నుంచి బాగా ప్రజల్లో మంచి పేరు, ఒక సొంత ఇంటి ధరలో భోజనం పెడదామని ఒక ఆహ్వానం కలిగింది కాబట్టి ఈ నిర్ణయం మేము తీసుకున్నాం. సో ఈ వైష్ణవి రెస్టారెంట్ లో వీళ్ళు చాలా శ్రమ ఉందండి, కష్టం ఉందండి. సో ప్రజలకి అందుబాటులో ఉండాలి, వాళ్ళని సాటిస్ఫై చేయాలని తక్కువ ధరలకే వాళ్ళ సాటిస్ఫికేషన్ మెయిన్ టార్గెట్ గా పెట్టుకున్నారు తక్కువ ధరలకి. సో వైష్ణవి రెస్టారెంట్ యొక్క స్పెషాలిటీ అదండి, 2 ఫ్లోర్స్ ఉన్నాయంటే 2 ఫ్లోర్స్ కూడా ఏసీ అంటే అండి. మరి అంతేకాకుండా మంచి టేస్టీ ఫుడ్ కూడా అందిస్తారండి వైష్ణవి రెస్టారెంట్ వాళ్ళు అండి. సో ఫ్యామిలీ కూడా మసాలా తక్కువ గ్యాస్ కూడా లేకుండా చాలా స్పెషాలిటీగా హైదరాబాద్ కాకుండా మామూలుగా ఒక ప్రత్యేకతగా తయారు చేసి ఒకసారి దయచేసి మా వార్డులోకి వచ్చి తిని చూడండి. బాగుంటాయి.
తీసుకోవాలని చెప్పారు. మరి పిచ్చయ్యారెడ్డి గారు అయితే చక్కగా చెప్తున్నారు మసాలా తక్కువ అంటండి మరి ఏ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ లేకుండా. సో చక్కగా అంటే మనం ఇంట్లో ఎలా అయితే ఎంత హ్యాపీగా తింటామో ఇక్కడ కూడా మనం అంతే హ్యాపీగా వచ్చి తినొచ్చు టేస్ట్ చేయొచ్చు అంటున్నారు. సో చక్కని మాటలు మరి కొన్ని పిచ్చయ్యారెడ్డి గారు మనతో పంచుకున్నారండి. హాయ్ వ్యూయర్స్, ఇప్పుడు మనం వైష్ణవి రెస్టారెంట్లో మరొక పార్ట్నర్తో ఉన్నామండి. సో వారిని అడిగి మరి ఇంకేం స్పెషల్స్ ఉన్నాయో వైష్ణవి రెస్టారెంట్లో వారి మాటలో విందామండి. సో నమస్కారం సార్, భూమిరెడ్డి చిన్నకొండారెడ్డి గారు. సార్ చెప్పండి సార్, మరి ఒకసారి అయితే తదురి రోల్స్ గురించి చెప్పారు, మరొకసారి ప్రాన్స్ గురించి ఫిష్ గురించి చెప్పారు. సో మీరేం చెప్పాలనుకుంటున్నారు సార్ వైష్ణవి రెస్టారెంట్ యొక్క ప్రత్యేకత? ఎక్కువగా ప్రేక్షకులు ఆదరించేది మటన్ దమ్ బిర్యానీ. తందూరి చైనీస్ అన్ని ఐటమ్స్ ఉంటాం. దానిలో నెక్స్ట్ ఐస్ క్రీమ్ కూల్ డ్రింక్స్ కూడా మేము కస్టమర్కి అన్ని ఏర్పాట్లు ఉంచాము. స్నాక్స్ చైనీస్ అన్ని ఉంటాయండి, తందూరి కూడా అన్ని ఐటమ్స్ ఉంటాయి. అలాగే 200 ఐటమ్స్ ఉంటాయండి మొత్తం. ఇంకా ఇవి కాకుండా స్నాక్లో ఎక్కువ తందూరి తందూరి స్పెషల్ అంటున్నారు. తందూరు చెప్పారు కదా, తందూరు మనోడు బీన్స్. నెక్స్ట్ ఇంకా ఎన్ని ఐటమ్స్ మరి స్పెషల్గా డైలీ ఎన్ని ఐటమ్స్ మీరు ప్రిపేర్ చేస్తూ ఉంటారు? డైలీ 200 ఐటమ్స్ ఉంటాయి. 200 ఐటమ్స్ వెజ్ నాన్ వెజ్ అన్ని కలిపి సార్? మరి నాన్ వెజ్ అయితే చెప్పారు, వెజ్లో స్పెషల్ ఏంటి సార్? వెజ్లో అన్ని మాకు అంతా ఇంటి తర భోజనాలు అండి, కర్రీ కానీ ఫిష్ కర్రీ కానీ ఫ్రై కానీ సాంబారు అన్ని తక్కువ మసాలాలు తక్కువ. సో హోమ్లీ ఫుడ్ న్యాయమైన రేటుతో 90 రూపాయలు నుంచి చెప్పారు. ఓకే, న్యాయమైన ధరలు తక్కువ కాస్ట్ క్వాలిటీ ఫుడ్ ఇస్తున్నారు ప్రజలకి. సో ఓకే సార్, మరి మా టైమ్స్ ప్రేక్షకులకి మీరు చెప్పాలనుకుంటారు సార్? సార్ మరి చెప్పండి సార్, మా విజయవాడ టైమ్స్ ప్రేక్షకులకి మీరు ఏం చెప్పాలనుకుంటారు సార్? అందరూ మా రెస్టారెంట్కి రావాలని కోరుకుంటారు. సో చూసారు కదండి, భూమిరెడ్డి చిన్నారెడ్డి కొండారెడ్డి గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. ఇక్కడ ఇది రోడ్ పాయింట్లో ఉందండి, అది బిగ్ బజార్కి ఆపోజిట్లో ఉంది. సో మీరంతా కూడా విచ్చేయండి, అది బీసెంట్ రోడ్లో వైష్ణవి రెస్టారెంట్ అండి. సో క్వాలిటీ ఫుడ్ ఇస్తున్నారు, అది తక్కువ ధరకి ఇస్తున్నారండి. సో మీరు తప్పక విజిట్ చేసి ఇక్కడ టేస్టీ ఫుడ్ని ఒకసారి మీరు కూడా ఒకసారి టేస్ట్ చేయండి. సో ఇదండి భూమిరెడ్డి చిన్నకొండారెడ్డి గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ విజయవాడ టైమ్స్. ఇది పేదవాడి గుండె చప్పుడు. దిస్ ఇస్ సంధ్య సైనింగ్ అప్ టుడే. బై బై.